శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ధన సంపదలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, దరిద్రం అనేది ఇంట్లోకి రాకూడదు, ఎప్పుడు ధనవంతులయ్యి సుఖంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచంలో మనం ఏ పని చెయ్యాలన్నా ఏదైనా సరే మనకు కావాల్సింది ముఖ్యమైనది ఏంటి? ధనము. ధనము లేకపోతే మనకి ఏది కూడా లేనట్టే. మరి అలాంటి ధనము మనకు సిద్ధించాలి, స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ధనము విషయం ఒక్క నిమిషం పక్కన పెడదాం. అసలు మొట్టమొదటిగా ఐశ్వర్యం అంటే ఏంటి అనేది అర్థం తెలుసుకోవాలి. చాలామంది అతడు ఏంటి ఐశ్వర్యవంతుడు అని అంటారు. అసలు ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి అంటే కనుక అష్ట సంపదలు ఉండడం, అంటే చక్కని ఆరోగ్యము, మాట వినేటువంటి భార్య, మాట వినేటువంటి కొడుకు, అనునయమైనటువంటి భర్త, ప్రేమగా ఉండేటువంటి స్నేహితులు, అదేవిధంగా అత్యంత నమ్మకంగా పనిచేసేటువంటి పనివాళ్ళు ఉండడము, ప్రకృతి సహకరించడము, పాడి పంట పశు సంపద బాగా ఉండడము, ఈ వీటన్నిటితో పాటు ధన సంపద కలిగి ఉండడం, అంటే బంగారము, లోహములు ఇత్యాది విలువైనటువంటి పదార్థాలు కలిగి ఉండడం, ఇది నిజమైన ఐశ్వర్యం. కేవలం డబ్బుతో అన్ని కూడా ఉండవు, ధనముతో ఏదీ రాదు, ఇవి కూడా ఉండాలి. ఇది ఉంటేనే ఐశ్వర్యం అని అంటారు. అంటే చక్కగా మంచి సంతానం ఉండాలి. అన్ని డబ్బులుండి సంతానం లేకపోతే ఏంటండి? పోని చెప్పినట్టు వినని పిల్లలు ఉంటే ఎట్లా? భార్య చెప్పినట్టు వినకపోతే, మోసం చేసే స్నేహితులు, తర్వాత పనిచేసే వాళ్ళు ఉంటే ఇంకెక్కడండి మనశ్శాంతి? ఉండదు కదా. డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు. అందుకోసమే ధనం మూలం ఇదం జగత్ అంటే మూలం, అది మూలం అంటే బేసిక్, అది ఇవి ఉంటేనే మళ్ళీ వీళ్ళందరూ ఉంటారు, ఇవి లేకపోతే ఎవరు ఉండరు. కానీ ధనం ఒక్కటే మూలం అనేది కాదు. ధనము కేవలము ఎట్లాగైతే నువ్వు చెట్టుకు తల్లివేరు ఎంత ముఖ్యమో, మన నిజ జీవితంలో ధనం అంత ముఖ్యం. డబ్బును మనం ఎంతగా పొదుపుగా కాపాడుకోగలిగితే గనక మనం అంత ప్రశాంతత ఉండగలుగుతాము. అందుకోసం అంటే ధనం చాలా కీలకమైంది. దానికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అది మనకు అంత రెస్పెక్ట్ ఇస్తుంది. మరి ఇలాంటి ధనము లక్ష్మీదేవి స్వరూపంగా ఉంటుంది కాబట్టి, మరి ఆ లక్ష్మీదేవి ధన రూపంగా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే, శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, దివ్య నువ్వు తగవద్దు, బువ్వనెట్టొద్దు. శుక్రవారం రోజున ఏం చేయొద్దు అంటే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దట. ఇది నిజం. ఇది శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు. దివ్య నువ్వు తగవద్దు, బువ్వనెట్టొద్దు, ఉఫ్ఫని దీపాన్ని ఎప్పుడు కూడా ఆర్పేయకూడదు. దీపం ఎప్పుడైనా వెలిగించారు అంటే దీపాన్ని ఆర్పించే ప్రయత్నం చేయకూడదు. బువ్వనెట్టొద్దు అంటే భోజనం ఏదైతే ఉందో అలిగి భోజనాన్ని నెట్టివేయడం అని చేయకూడదు. అలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షించదు. ఎందుకోసం అంటే ఇక్కడ ఐశ్వర్యం అని అంటే ఈ ప్రపంచంలో మనిషి బతకడానికి ఏవైతే పదార్థాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయో వాటన్నిటి కూడా ఐశ్వర్య స్వరూపంగానే పిలుస్తారు. అదంతా లక్ష్మీస్థానం అని చెప్తారు. అన్నము కూడా లక్ష్మీస్థానమే. ఆహారాన్ని తిరస్కరించకూడదు, అన్నం తినాల్సిందే. తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు. తోబుట్టువులు అంటే అక్క చెల్లెళ్ళు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, అంటే ఎవరైతే గనక భార్యను ఎప్పుడు బాధ పెట్టకూడదు. అలాగని చెప్పి భార్య భర్తను బాధ పెట్టకూడదు. ఇక్కడ ఇల్లాలు అని అంటే కేవలం భార్య అని అనుకోకూడదు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు దూషించుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో ముంగిట్ల ముగ్గుల్లో పసుపు గడపల్లో. ఇంట్లో పశు సంపద ఎప్పుడు కూడా ఉండాలి, పుష్పములు ఉండాలి. చక్కగా ఇంట్లో ఇంత ప్రదేశం దొరికితే చక్కగా కూరగాయలు అక్కడనే పండించుకోవాలి. పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో ఇంట్లో ధాన్యం ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. ముంగిట్ల ముగ్గుల్లో పసుపు గడపల్లో ఇంటికి చక్కగా ముందు ముగ్గు వేయాలి. గడపకి ఎప్పుడు కూడా పసుపు ఉండాలి. పసుపు కలర్ వేయడం కాదు, గడపకి పసుపు ఉండాలి. పసుపు గడపల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు అని ఒక సూత్రం మన తెలుగులో చెప్పారు. కానీ ఇదే విషయము
పద్మపురాణంలో చెప్పారు. ఎక్కడైతే గనక కొట్లాటలు ఉండవో, ఎక్కడైతే మనశ్శాంతి ఉంటుందో, ఎక్కడైతే గనక నిత్యము ఇంట్లో దీపారాధన జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ఇంట్లో అన్నానికి విలువనిస్తారో, ఎక్కడైతే ఇంట్లో చాలా పొదుపుగా మాట్లాడతారో, ఎవరైతే గనక ధనాన్ని చాలా పొదుపుగా ఖర్చు చేస్తారో, అలాంటి ప్రదేశంలో నేను ఉంటాను అని చెప్పి అమ్మవారే సాక్షాత్తుగా ఇంద్రుడికి చెప్పినటువంటి మాట ఇది. శ్రీమాత్రే నమః.